ఓం నమో భగవతే సుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము మొదటి స్కందంలో 17వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయం పేరు కలిపురుషుడికి దండనము మరియు వరదానము. దండనము మరియు వరదానము రెండింటినీ కూడా పరీక్షిణ్ మహారాజు ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అయితే దీనికి ముందుగా జరిగినటువంటి వృత్తాంతం చూస్తే, గోవుకి మరియు వృషభానికి మధ్య జరిగినటువంటి చర్చను మనము విన్నాము. అయితే ఇదంతా కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే పరీక్షిణ్ మహారాజుకి ఇదంతా కూడా అర్థమవుతుంది. దీన్నంతా ధర్మదేవత అయినటువంటి వృషభము, భూదేవత అయినటువంటి భూదేవి అయినటువంటి అంటే ధరణి అయినటువంటి గోమాతతోటి మాట్లాడుతున్నారు. గోమాతకి కలిగినటువంటి కష్టం ఏమిటి, గోమాత ఎందుకు బాధపడుతున్నారు అని అనేక ప్రశ్నలని ధర్మదేవత ప్రశ్నించిన తరువాత, ధర్మం నాలుగు పాదాల మీద లేకపోవడం వలన ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా అనేటువంటి విషయం కూడా అన్నారు. కానీ ఆన్సర్ చివరికి గోమాత ఏం చెప్పారు, భూదేవి ఏం చెప్పారు, చిట్ట చివరికి భూదేవి చెప్పినటువంటి ఆన్సర్ ఏమని చెప్పారండి, ఎందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? ఇంతవరకు ఎవరి పాదాలతో అయితే ఈ భూమి పులకించిపోయిందో ఆ మహానుభావుడు ఇప్పుడు లేడు కదా అని చెప్పేసి నేను బాధపడుతున్నాను అని. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు. ఆయన పాదాలు ఈ భూమి మీద మోపినప్పుడు నా రోమాలు పులకించిపోయాయి, నా శరీరం పులకించిపోయింది. సో ఇప్పుడు ఆయన పాదాలు భూమి మీద లేవు, అందుకని నాకు ఈ క్షోభ, నాకు ఈ బాధ అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఇప్పుడు పరీక్షిణ్ మహారాజు తన రాజ్యం మొత్తం పర్యటిస్తూ ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరీక్షిణ్ మహారాజ్ని కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధంతో కీర్తిస్తూ పరీక్షిణ్ మహారాజ్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో మనం అందరం చూసాం. పరీక్షిణ్ మహారాజు పాండవుల యొక్క వారసుడు, పాండవులు కృష్ణుడి యొక్క సహచరులు. సో ఆ విధంగా పరీక్షిణ్ మహారాజు గొప్పవాడు. మీ మీ తాతలు కృష్ణ భగవానుడికి సహచరులు కాబట్టి నువ్వు గొప్పవాడివి. సో ఈ విధంగా ఇంకా నువ్వు గర్భంలో ఉన్నప్పుడే కృష్ణుడితోటి రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు గొప్పవాడివి. అంటే కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధంతో పరీక్షిణ్ మహారాజు యొక్క గొప్పతనాన్ని కీర్తించడము అనేటువంటిది జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన తాతల గురించి, అర్జునుడి గురించి, ధర్మరాజు గురించి, పాండవుల గురించి, కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటే పరీక్షిణ్ మహారాజుకి తన్మయత్వం వచ్చేసింది. అది ఒక భక్తుడైనటువంటి రాజుకి ఉండేటువంటి భావన అలా ఉంటుంది. సో ఇప్పుడు కలి యొక్క ప్రభావం కనిపిస్తుంది పరీక్షిణ్ మహారాజుకి. కలి యొక్క ప్రభావం మరి పరీక్షిణ్ మహారాజుకి కనిపిస్తున్నప్పుడు, మరి ఒక రాజు కలి యొక్క ప్రభావం నుంచి ప్రజల్ని రక్షించడము అనేటువంటిది బాధ్యత. సో తను ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనము ఈరోజు అధ్యాయంలో మనము చూద్దాం. సో శ్లోకము నేను చదువుతాను మాతాజీ, శ్లోకం ట్రాన్స్లేషన్ నేను చదువుతాను, లేదంటే భాష్యం నేను చదువుతాను, శ్లోకం ట్రాన్స్లేషన్ మీరు చదవండి మాతాజీ, కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే మంగతాయారు మాతాజీ. సూతవాచ సూతవాచ హనుమాన్ ప్రభుజీ మీరు చదువుతున్నారు, చదవండి. సూతవాచ సూతవాచ తత్ర గోమిథునం రాజా హన్యమానమనాధత్వాత్. తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్. దండహస్తం చ వృషల వృషభ వృషలం దదృశే నృపలాంఛనం. దండహస్తం చ వృషలం దదృశే నృపలాంఛనం. హరే కృష్ణ. భావం శోత గోస్వామి పలికెను. ఆ ప్రదేశంలో చేరిన పిమ్మట పరీక్షణ్ మహారాజు రాజ వేషధారి అయిన నిమల జాతి సూత్రుడొకడు గోవు
వృషభములను అనాథలైనట్లుగా దండముతో కొట్టుటను గాంచెను. హరే కృష్ణ. సో ఆ భాష్యం ప్రదేశానికి పరీక్షణ్ మహారాజు చేరుకున్నారు. భాష్యం నేను చదువుతుంటాను. సో ఆ ప్రదేశానికి పరీక్షణ్ మహారాజు చేరుకున్నారు. సో పరీక్షణ్ మహారాజు చేరుకోగానే అక్కడ ఏం కనిపించింది అని అంటే, ఒక శూద్రుడైనటువంటి వ్యక్తి రాజుగా కనిపిస్తున్నారు. అంటే రాజు వేషంలో ఉన్నటువంటి ఒక శూద్రుడు కనిపిస్తున్నాడు. అయితే ఆ రాజు వేషంలో ఉన్నటువంటి శూద్రుడు ఏం చేస్తున్నాడు? గోవుని, వృషభాన్ని దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. సో దండముతో కొడుతున్నాడు. దీన్ని ఆయన అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. మామూలుగా చూస్తే ఒక రాజు అయినటువంటి వ్యక్తి, ప్రత్యేకించి భూమిని, ఏంటంటే గోమాతని, వృషభాన్ని కాపాడాలి, రక్షకుడుగా ఉండాలి. ఒక క్షత్రియుడు గోవుల యొక్క రక్షణ కూడా ఆయన బాధ్యత. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియుడు, అంటే ఒక రాజులా ఉన్నారు, మరి రాజులా ఉన్నటువంటి క్షత్రియుడు మరి గోవుని హింస పెడుతున్నారు. ఎప్పుడైతే ఒక శూద్రుడు రాజ్య పదవిని ఆక్రమిస్తాడో, ఒక శూద్రుడు రాజు అయిపోతారో, అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఏ గోవునైతే రక్షించాలో ఆ గోవునే శిక్షిస్తారు. ఏ గోవునైతే రక్షించి పూజించాలో ఆ గోవుని పూజించకుండా, ఆ గోవుని దండంతో కొట్టడం, ఆ గోవుని శిక్షించడం, చంపేయటం. సో చంపటం, తినడం, ఇలాంటి పనులు జరుగుతాయి. అందుకని ప్రస్తుతం మన రాజ్యంలో, మన 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 దేశంలో గోవులను కూడా హింసించి గోవుల యొక్క మాంసాన్ని కూడా తినేటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే, ఆ రాజు శూద్రుడైనప్పుడే అది జరుగుతుంది. ఒకవేళ రాజు కనుక శూద్రుడు కాకపోతే, బ్రాహ్మణ స్థితిలో లేదంటే క్షత్రియ స్థితిలో, నిజమైనటువంటి క్షత్రియ స్థితిలో ఉన్నట్లయితే ఇలాంటి వాటిని ఆపేస్తాడు. ఇలాంటి వాటిని ఆపనటువంటి రాజు శూద్రుడితో సమానం. అందుకని ఇక్కడ పరీక్షణ్ మహారాజు చూస్తున్నటువంటి రాజు శూద్రుడి లక్షణాలను కలిగి ఉన్నాడు, కానీ రాజుగా వేషం వేసుకున్నారు అని. అంటే ఈయన నిజంగా రాజు కాదు, శూద్రుడే. ఎందుకంటే ఆయన లక్షణాలు అవి. ఏ గోవుని రక్షించాలో ఆ గోవుని రక్షించకుండా దండిస్తున్నాడు కాబట్టి ఆయన శూద్రుడు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. వృషం మృణాల ధవళం మేహం తమివ బిభ్యతం. వృషం మృణాల ధవళం మేహస్తమివ బిభృతం. వేషమానం పదైకేన సీదంతం శూద్రతాడితం. వేషమానం పదైకేన సీదంతం శూద్రతాడితం. హరే కృష్ణ ప్రభుజీ. భావము, తెల్లని తామర పుష్పం వలె ధవళ వర్ణము కలిగిన వృషభము తనను కొట్టుతున్న సూర్యునిచే మిగుల భీతి చెంది ఏక పాదయ్యి వణుకుతూ మూత్రమును విడుచుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. తెల్లని తామర వలె మలిన రహితముగా ఉండు ధర్మ నియమములు అనాగరిక శూద్రులచే భ్రష్టుపడుట భ్రష్టములగుట కలియుగపు ఇంకొక లక్షణం. బ్రాహ్మణ క్షత్రియ పితరుల నుండి వచ్చిన వారే అయినను తగినంత విద్య మరియు వేద జ్ఞానము లోపించిన కారణంగా కలియుగమునందు అట్టి శూద్ర ప్రాణులు ప్రాయజనులు ధర్మ నియమములకు సంపూర్ణంగా నిరసించరు. అటువంటి వారినే ధర్మ నిరతులైన వారు మిక్కిలి భయమునకు లోనగుదురు. తాము ధర్మ నియమములను పాటించు వారము కామని వారు బాహాటముగా ప్రకటించరు. ఆ విధముగా ధర్మరూపితి అయినటువంటి నిర్మల వృషభమును సంహరించువేయుటయే కలియుగమునందు పలు విధములైన చెప్తున్నాడు కదా. సాంప్రదాయములు పెంచుకలవు. దేశము మత రహితమైనదిగా లేదా ఏదేని ఒక ప్రత్యేక ధర్మమును పాటించనిదిగా ప్రకటించబడుటయే ధర్మ నియమములకు సంపూర్ణ వ్యతిరేకతయే సర్వత్రా గోచరించను. సాధువులకు, శాస్త్రమునకు, గురువునకు ఏమాత్రము గౌరవము వసగక తనకు తోచిన రీతిగా పౌరులు వర్తింతురు. వృషభము ఏకపాదయే నిలుచుట అన్నది క్రమముగా నశించుచున్నటువంటి ధర్మ నియమములను సూచించుచున్నది. ధర్మ నియమములు మిగిలిన కొద్దిపాటి ఉనికి సైతము కంపించుచు ఏ క్షణమైన నువ్వు పతనము చెందునేమో అన్నట్లుగా పలు విధములైనటువంటి అడ్డంకులచే కలత చెంది ఉండును.
ఇక్కడ ఆ యొక్క శూద్రుడైనటువంటి రాజు, శూద్రుడైనటువంటి రాజు వృషభాన్ని దండిస్తూ ఉన్నప్పుడు ఆ వృషభానికి ఉన్నటువంటి మూడు కాళ్ళు విరిగిపోయాయి. కేవలం ఒక్క కాలు మీదే వణుకుతూ మూత్రాన్ని విడుస్తూ భయంగా ఉంది ఆ వృషభం. అంటే ఇక్కడ దీన్ని మనకి ఎలా చెప్తున్నారంటే, ధర్మము అనేటువంటిది నాలుగు పాదాల మీద లేదు. ధర్మము అనేటువంటిది కేవలం ఒక్క పాదం మీదనే ఉంది. ఆ ఒక్క పాదం మీద ఉన్న ధర్మాన్ని కూడా రక్షించటము అనేటువంటిది అసాధ్యమైనటువంటి పరిస్థితిగా ఉంది. అది కూడా వణుకుతూ ఏదో ఒక రోజు ఆ ధర్మం కూడా నశించిపోయేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు ఇది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే, మనము సాధువులకు శాస్త్రానికి గురువుకి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, సాధువులు, శాస్త్రము, గురువు, ఈ మూడిటి ఆధారంగానే మనము భగవంతుడి దగ్గరికి చేరుకోగలం. ఈ మూడు లేనప్పుడు అంటే ప్రజలలో భక్తి లోపించినప్పుడు, ప్రజలలో భక్తి లోపించినప్పుడు మనము ధర్మం చేస్తున్నామా అధర్మం చేస్తున్నామా అనేటువంటిది కూడా తెలియదు. పూర్తిగా అధర్మయుతమైనటువంటి సామ్రాజ్యం అనేటువంటిది నెలకొని ఉంది. అయితే ఎప్పుడైతే ప్రజలందరూ సాధువులని, శాస్త్రాన్ని, గురువుని ఆశ్రయించరో అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? భౌతికమైనటువంటి వ్యక్తుల ఆశ్రయంలోకి వెళ్ళిపోతారు. ప్రస్తుత కాలంలో రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఎవరైతే ఉన్నారో, వర్ణాశ్రమ ధర్మ విధానం ఏదైతే ఉందో అది భ్రష్టు పట్టిపోయింది. బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా లేరు, క్షత్రియులు క్షత్రియులుగాను లేరు. విద్యను పొంది, శాస్త్రాన్ని చదివి విద్యను పొంది, ఆ విద్యని తర్వాత వాళ్ళకంటే హీనమైనటువంటి వర్ణం వాళ్ళందరికీ కూడా పంచి, ఆ విద్య ద్వారా వాళ్ళందరినీ వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి జ్ఞానం ఇవ్వాల్సినటువంటి బ్రాహ్మణులు లేకుండా పోయారు. క్షత్రియుడు శూద్రుడుగా మారిపోయాడు. క్షత్రియ ధర్మాలు క్షత్రియుడికి తెలియవు. అంటే తండ్రులు క్షత్రియులైనంత మాత్రాన పుత్రులు క్షత్రియులు కావాలని లేదు, తండ్రులు బ్రాహ్మణులైనంత మాత్రాన పుత్రులు బ్రాహ్మణులు అవ్వాలని ఏం లేదు. ఒకవేళ బ్రాహ్మణ నియమ నిబంధనలను కనుక పాటించకుండా శాస్త్రాలను చదివి ఆ శాస్త్రాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ రాజుకి సలహాదారుగా ఉండాల్సినటువంటి బ్రాహ్మణుడు ఒకవేళ అలాంటి కర్తవ్యాన్ని కనుక నిర్వర్తించకపోతే అలాంటి బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణ బంధు అంటారు, కానీ బ్రాహ్మణుడు అని అనరు. క్షత్రియుడు ప్రజలను రక్షించాలి. ప్రజలను రక్షించాలి అని అంటే ప్రజలు అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి జంతువులతో సహా, చెట్లతో సహా అందరూ కూడా ప్రజలే. అలాంటి క్షత్రియుడు ప్రజలను రక్షించకుండా ఏ క్షత్రియుడి నుంచి అయితే రక్షణ పొందాలో ఆ క్షత్రియుడిని చూసే భయపడేటువంటి పరిస్థితి కనుక ఒకవేళ ఏర్పడింది అని అంటే అలాంటి క్షత్రియుడు క్షత్రియుడు కాదు, అలాంటి వాడు క్షత్రియ బంధు. కాబట్టి ప్రస్తుతము క్షత్రియ బంధు, బ్రాహ్మణ బంధువులు ఉన్నటువంటి ఈ లోకంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం సునీత మాతాజీ. కృష్ణ ప్రభజ గారచర్మ దుగుం దీనా భృశం శూద్ర పదాహతా గాంచ ధర్మ దుఃఖాం దీనాం భృశం శూద్ర పదాహతాం వివత్సామాశ్రు వదనాం క్షామాం యవ సమిచ్ఛతి వివత్సామాశ్రు వదనాం క్షామాం యవ సమిచ్ఛతి. భావము, మనుజుడు గౌ ద్వారా ధర్మ నియమములను పాటించగలిగిన కారణంగా అది ప్రయోజనకరమై ఉన్నది. అయినప్పటికీ అది ఇప్పుడు దీనయ్యి వత్సమును కోల్పోయి ఉండెను. శూద్రునిచే పాదములపై కొట్టబడి కన్నీటితో నిలిచిన ఆ గోవు దుఃఖితయు శక్తిహీనయునై గడ్డిని మేయగోరి ఉండెను. హరే కృష్ణ ప్రభుజ. భాష్యము, గోవుల దుఃఖమయ స్థితి అనున్నది కలియుగం యొక్క మరి ఒక లక్షణము. గోవు నుండి క్షీరమును గ్రహించుట అనగా ద్రవరూపమున ధర్మ నియమములను గ్రహించుట అనే భావము. మహర్షులు మునులు కేవలం క్షీరము పైననే జీవింతురు. శ్రీల సుఖదేవ గోస్వామి గృహస్థుడు గోవు నుండి క్షీరమును గ్రహించిన సమయమున అతడి కడకేగి జీవనముపై జీవనమునకై కొంత పాలను స్వీకరించేది వారు 50 ఏళ్ల క్రిందటి వరకు కూడా పావు లేదా అర్ధసేరు పాలను సాధువునకు వసగుటకు ఎవ్వరూ తిరస్కరించేది వారు కాదు. ప్రతి గృహస్థుడు పాలను నీటి వలె దానమోసగడివాడు.
వేదనియమములను అనుసరించు సనాతన ధర్మపరుడు గృహస్థునకు గో వృషభములను గృహ సంపత్తిగా కలిగి ఉండుట అనేది ముఖ్య ధర్మము. అది పాలన గ్రహించుట కొరకే గాక ధర్మ నియమములను పొందుటకును ఉద్దేశించబడినది. కనుకనే సనాతన ధర్మపరుడు గోవులను పూజించి బ్రాహ్మణుల యొక్క గౌరవమును కలిగి ఉండవలెను. యజ్ఞాచరణమునకు గోక్షీరం అత్యంత అవసరము, మరియు అటువంటి యజ్ఞాచరణము చేతనే గృహస్థుడు ఆనందభాగుడు కాగలడు. లేగదూడ సుందరముగా ఒప్పారుటయే కాక ఆవుకు సంతృప్తి నొసగును. ఆ కారణమున ఆవు సాధ్యమైనంత అధికముగా పాలన నొసగలదు. కానీ కలియుగమునందు లేగదూడలు తల్లి గోవు నుండి సాధ్యమైనంత తొందరగా వేరు చేయబడుచుండును. అటువంటి కార్యముల దుష్ట ప్రయోజనములు ఈ శ్రీమద్ భాగవతమునందు వర్ణింపనవసరము లేదు. గోవు కన్నీటితో నిండి ఉండగా శూద్రుడైన పాలు పితుకువాడు అసహజ పద్ధతులతో క్షీరమును సంపూర్ణంగా గ్రహించి వేయును. ఇక ఆవు క్షీరము నొసగుట మానివేసినంతనే కబేళాలకు పంపబడును. ఇటువంటి ఘోర పాప కర్మలే నేటి సమాజమునందరి కలతలకు కారణములై ఉన్నవి. ఆర్థికాభివృద్ధి పేరిట తామేమి చేయుచున్నారో జనులు ఎరుగుజాలుకున్నారు. కలియుగ ప్రభావము జనులను అందరినీ అజ్ఞానాంతకారమున నిలుపుచున్నది. కనుకనే శాంతి పురోభివృద్ధి యత్నములతో పాటుగా గోవులు వృషభములు సర్వ విధములు ఆనందముగా నుండినట్లు వారు చూడవలెను. గోవులకు వృషభములకు ఆనందమును కలిగించుట ద్వారా మనుజుడు ఎట్లు ఆనందభాగుడు కాగలడో మూఢులు ఎరుగలేకున్నను ప్రకృతి నియమం ప్రకారం అది సత్యమై ఉన్నది. కనుకనే శ్రీమద్ భాగవత ప్రామాణికతపై ఆ విషయమును గ్రహించి మానవాళి యొక్క పూర్ణానందము కొరకు వల్లసిన నియమములను అనుసరింతుగాక. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మొదటి శ్లోకంలో పరీక్షణ్ మహారాజు చూసినటువంటి దృశ్యం, కలిపురుషుడు వృషభాన్ని దండించటం. రెండవ శ్లోకంలో వృషభం యొక్క పరిస్థితి, మూడవ శ్లోకంలో గోవు యొక్క పరిస్థితిని వర్ణిస్తున్నారు. ప్రస్తుతం గోవు ఎలా ఉంది అనంట అనంటే, ఏ గోవు ద్వారా అయితే మనం ధర్మాన్ని పొందుతామో, అంటే గోవు పాలను తీసుకోవడం గోవు ద్వారా మనకు పొందాల్సినటువంటి, యాక్చువల్గా మనందరిలోనూ సమాజంలో అంతా కూడా ధర్మాలు ధర్మము అనేటువంటిది నిలబడి ఉండాలి అనంటే, అందరూ కూడా గోవు ద్వారా వచ్చినటువంటి పాల క్షీరం ద్వారానే ప్రొడక్ట్స్ తయారు చేస్తూ వాటి ద్వారానే మన యొక్క జీవన ఉపాధిని తెచ్చుకోవాలి. అప్పుడు మనందరిలో కూడా ధర్మ నియమాలు అనేటువంటివి నిలబడి ఉంటాయి. అయితే అలాంటి గోవు ఇప్పుడు కళ్ళమంటి నీళ్లు కారుస్తూ ఉంది, తన బిడ్డను కోల్పోయి ఉంది. అంటే యాక్చువల్గా దీన్ని ఎలా చెప్పారు అనంటే, ప్రస్తుతం మనం అందరం కూడా గోవు నుంచి పాలు తీసుకోవడం కోసం దూడని కొంచెం సేపు పాలను తాగనిచ్చి, ఎప్పుడైతే కొంచెం సేపు దూడ పాలు తాగుతుందో వెంటనే ఆ దూడను లాగేసి పక్కన కట్టేసి ఆ పాలన్నీ మనం పితికేసుకుంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, అది గోవుకి బాధ కలుగుతుంది. అలా చేయకూడదని కాదు, కొంత మ్యాక్సిమం అంటే దూడ ఎంతవరకు పాలు తాగడం అవసరమో అంతవరకు వదిలేయాలి. లేదు అనంటే గడ్డి తినటువంటి దూడనైతే మాత్రం పూర్తిగా పాలు తాగడానికి వదిలేయాలి. ఒకవేళ కనుక దూడ గడ్డి తినేటువంటి పరిస్థితులు అంటే అంత ఏజ్ కనుక వచ్చిందనుకోండి, అప్పుడు దూడకి కొన్ని కొన్ని ఉంచేసి మినిమం ఎంత అవసరమో దూడకి అన్ని ఉంచిన తరువాతనే మనము పాలను పితకాలి. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నాము, దూడను అసలు కొంచెం కూడా తాగనీయకుండానే పితికేస్తున్నాం. అది చాలా అన్యాయం. ఈ పరిస్థితి ఆవుకి బాధను కలిగించేటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజు కూడా అదే చేస్తున్నారు, గోవు నుంచి పాలనన్నింటినీ లాగేస్తారు, దూడల్ని దూరం చేసేస్తారు. అందుకనే గోవు ఇప్పుడు బాధ. అయితే ఎప్పుడైతే గోవుని రక్షించాల్సినటువంటి వైశ్యుడు లేకపోతే క్షత్రియుడు గోవుని రక్షించినటువంటి పరిస్థితి అనేటువంటిది ప్రస్తుత కలియుగంలో ఉంది అని అంటారు. అది ఎలా అంటే, ప్రతి వ్యక్తి ఇంట్లోనూ ఒక గోవు అనేటువంటిది కంపల్సరీగా ఉండేది ఒకప్పుడు. అందుకనే సాధువులు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గోవు పాలన ఇస్తారు, ఆవు పాలన ఇస్తారు తాగమని. అయితే ఇంటికి వచ్చినటువంటి సాధువులకి ఆవు పాలు ఇవ్వకుండా వాళ్ళు పంపారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆవు పాలే ఇలాంటి సాధువులకి ఆహారంగా ఇవ్వడం కోసం ఉండే. అలాంటి సాధువులకి ఇవ్వాల్సినటువంటి గోవు క్షీరాన్ని కూడా మనం ఇవ్వకుండా ఉన్నాము. ఇక రెండవది, మనము గోవుల్ని కూడా మన ఇంట్లో ఎందుకు పెంచుకుంటున్నాము అనంటే, గోవు పాలిస్తుంది కాబట్టి పెంచుకుంటాం. అదే ఒకవేళ గోవు పాలు ఇవ్వలేదనుకోండి ఏం చేస్తాం?
గోవుని, గోవుని మనము అమ్మేస్తాం. ఈ గోవుని, ఈ గోవుని మేము ఇంకా మేపము, ఈ గోవుని మేము ఇంకా మేము మా ఇంట్లో మేము భరించలేము. పాలిస్తున్నంత కాలం మాత్రం మనం ఉంచుకుంటాము, పాలు ఇవ్వడం ఆపేయ కానీ దాన్ని అమ్మేస్తాం. ఇది కూడా ఒక ఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే మనం ఎవరికైతే అమ్ముతున్నామో వాడేం చేసుకుంటాడు, పాలు ఇవ్వనటువంటి ఆవును తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఏం చేసుకోడు, ఆయన ఏం చేస్తాడు? దాన్ని కబేళాలకు అమ్మేస్తాడు. రెండు, ఒకటి మనమే డైరెక్ట్గా కబేళాకైనా అమ్మేయడం, లేదు అంటే మనం ఎవరికైతే అమ్ముతామో వాడు ఇంకా లాభానికి వేరే కబేళాక అమ్మేయడం. అంటే గోవు పాలిస్తే బ్రతుకుంటుంది, గోవు పాలియకపోతే చంపేసి తినేస్తారు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి కారణం. అందుకనే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడైతే ఇంకా ఆవులకి పాలు పిండే మిషన్స్ వచ్చేసినాయి కదా ప్రభుజీ, అది కూడా ఘోరమే కదా ప్రభుజీ, మొత్తం మిషన్స్ పెట్టేస్తున్నారు, వాళ్ళకి నొప్పి అయితే కదా ప్రభుజీ, అది కూడా కన్సిడర్ చేయాలి కదా పాపమే అని. యాక్చువల్ గా మెషిన్ తోటి పాలు తీయడము అని అంటే ఎంతవరకు తీయచ్చు ఎంతవరకు తీయకూడదు, పాలు వస్తున్నాయా రావట్లేదా, రాకపోయినా తీయచ్చా, వస్తేనే తీయాలి కానీ ఆ సెన్సింగ్ అనేది మెషిన్స్ లో ఉండదు. అది పాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు కూడా మెషిన్ ఇంకా లాగుతూనే ఉంటుంది పాలు. అప్పుడు ఏమవుతుంది, పాలు రావాల్సిన టైంలో రక్తం వస్తుంది. అలాంటి అలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది ప్రస్తుత కలియుగంలో జరుగుతూ ఉంది. అందుకనే ఆర్గానిక్ పాలు తీసుకోవాలి. ఆర్గానిక్ పాలు అంటే ఆ గోవుని మేపేటువంటి విధానం కూడా ఆర్గానిక్ గా ఉండాలి. గోవుని కట్టేయకూడదు, గోవుని ఒక కాలుకో లేకపోతే మెడకో ఒక పలుపు వేసేసి కట్టేస్తే అది ఆర్గానిక్ అవ్వదు. అప్పుడు గోవులో రావాల్సినటువంటి, గోవు పాలల్లో మనం పొందాల్సినటువంటి గుణాలన్నీ కూడా ఆ పాలల్లో ఉండవు. గోవుని వదిలేసేయాలి, అట్లా కొంత కొంత ప్రదేశం వరకు వదిలేసేయాలి. అది ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ కావాలి అక్కడ తింటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటుంది. పైగా తనకి ఇచ్చేటువంటిది కేవలం ఎరువులు వేయినటువంటి గడ్డిని మాత్రమే ఇవ్వాలి, దానికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకూడదు. పాలు పెరగడం కోసం ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు గోవులకి, అలాంటివన్నీ చేయకూడదు. ఇలా చేయకుండా ఎప్పుడైతే మనం గోవుని మనం పెంచుతామో అప్పుడు అలాంటి గోవు ద్వారా పొందినటువంటి పాలు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క కాన్షియస్నెస్ను కూడా చక్కగా ఉంచుతాయి. అలా లేకపోతే కనుక గోవు దృష్టిలో మనం చేస్తున్నటువంటిది అపరాధమే అవుతుంది. ఓకే, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో శ్రీమద్ భాగవతం ద్వారా, మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి మనము గోవుని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. అనుసరించాలి, తెలుసుకోవడమే కాదు అనుసరించాలి. చాలామంది ఇళ్లలో ఆవులు ఉన్నాయి, కానీ ఆ ఆవుని పెంచేటువంటి విధంగా పెంచాలి, ఆవుకి ఎలాంటి రక్షణ ఇవ్వాలో అలాంటి రక్షణ ఇస్తూ మనము ఆవు ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందాలి. నాలుగవది లక్ష్మీమాత. అప్రచ్ఛరత మారుడ కార్త స్వర పరిచ్ఛదం ప్రప్రచ్ఛరత మూఢ తదారుడ కార్తస్య పర పరిచ్ఛదం మేఘ గంభీరయా వాచ సమారోహిత కార్ముకః మేఘ గంభీరయా వాచ సమారోపిత కార్ముకః ధనుర్బాణములను ధరించి స్వర్ణమయమగు రథమునందు ఆసీనుడైన పరీక్షిత్ మహారాజు అంతటా అతనితో శూద్రుడు శూద్రునితో మేఘ గంభీర స్వరమున ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, పరీక్షిత్ మహారాజు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు అనమాట. సో పరీక్షిత్ మహారాజుని ఇక్కడ వర్ణించాడు, మేఘ గంభీరుడు, తర్వాత స్వర్ణ స్వర్ణమయమైనటువంటి రథం మీద ఆసీనుడై ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు, సంపూర్ణ రాజ్యాధికారము కలిగినటువంటి కలిగి పాపులను దండించుటకు తగినటువంటి ఆయుధములతో సన్నద్ధుడైన పరీక్షిత్ మహారాజు వంటి రాజు లేదా పాలకుడు కలియుగ ప్రతినిధులను నిక్కముగా ఎదుర్కొనగలడు, ఈ సమయంలోనే పతనము నివారించుట సాధ్యము కాగలదు. ధీరుడైనటువంటి పాలకుల అభావమున సదా శాంతికి భగ్నత ఏర్పడగలదు, ధర్మచ్యుతులైనటువంటి జనులకు ప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి నామమాత్ర పాలకుడు ఎన్నడను పరీక్షిత్ మహారాజు వంటి ధీరుడైనటువంటి రాజుతో సమానుడు కాజాలడు. రాజు వేషము గాని రాజు రాజ విధానము గాని ఏమాత్రము ముఖ్యములు కావు, కేవలం మనుజుని కర్మలే పరిగణనకు తీసుకునబడును. ఓకే, మనం వేషం వేసుకున్నంత మాత్రాను
రాజులమైపోము, వేషం కాదు కావాల్సింది, మన యొక్క ప్రవర్తన రాజులా ఉండాలి. అలాంటి రాజు పరీక్షిణ్ మహారాజు తోటి ఇప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరిని కూడా పోల్చటానికి అవ్వదు. ఎందుకంటే ఆ రాజు ధర్మాన్ని పరిరక్షిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో, అలాంటి సంఘటనని కనుక రాజు చూస్తే ఎలా స్పందించాలో అలా పరీక్షిణ్ మహారాజు స్పందించారు. ఒకవేళ ప్రస్తుతం ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ అలాంటివే జరుగుతూ ఉన్నటువంటి రాజ్యంలో మనం ఉన్నప్పుడు ఇక మన రాజు పరీక్షిణ్ మహారాజుతో ఎలా పోల్చడానికి అవుతుంది? ఎప్పటికీ కాదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఈయన ధీరుడు, ఈయన ఏక గంభీర స్వరంతో ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన జరుగుతున్నది తప్పు అని ఖండిస్తున్నారు. ఆ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తిని శిక్షించడానికి సిద్ధపడుతున్నారు. ఒక రాజు ఇలా ఉండాలి, తప్పును చూసి ఆ తప్పుని శిక్షించాలి. కానీ ఇప్పుడు రాజులు తప్పులకి శిక్షలు వేయడం లేదు, ఇలాంటి తప్పులను అయితే తప్పులుగా భావించడం లేదు. సో అది చాలా కలియుగ ప్రభావం అనేటువంటి, కలియుగంలో రాజులు కాదు పరీక్షిణ్ మహారాజు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. తస్త్వం మచ్చరణే లోకే బలాధ్వంస్యా బలాన్ బలి. హరే కృష్ణ ప్రభుజీ. కస్త్వం మచ్చరణే లోకే బలాధ్వంస్య బలాన్ బలి. నరదేవోసి వేషేణ నటవత్ కర్మణా ద్విజాం. నరదేవో అసి వేషేణ నటవత్ కర్మణా ద్విజః. హరే కృష్ణ ప్రభు. ఓయి ఎవడవు నీవు? బలము కలవాణిగా గోచరించినను నా రక్షణ ఎందున్న నిస్సహాయ జీవులను వధించుటకు సాహసించుచున్నావు. వేషధారణను బట్టి నీవు నరదేవునిగా గోచరించుచున్నను నీ కర్మల ద్వారా నీవు ద్విజత్వము నొందిన క్షత్రియుల నియమములను వ్యతిరేకించుచున్నావు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో పరీక్షిణ్ మహారాజు మాట్లాడుతున్నారు, నువ్వు చూడటానికి క్షత్రియుడిలా కనిపిస్తున్నావు, కానీ నువ్వు క్షత్రియుడిలా ప్రవర్తించట్లేదు. నీ వేషమే క్షత్రియుడిలా ఉంది, నీ వేషమే రాజులా ఉంది. ఆ రాజు అనేటువంటి వాడు ద్విజుడై ఉండాలి. అంటే ద్విజుడైనటువంటి వాడు, ద్విజత్వం ఎప్పుడు వస్తుంది? రెండవ జన్మ. ద్విజుడు అంటే వ్యక్తికి రెండవ జన్మ పొందినట్లు. రెండవ జన్మ పొందడం అంటే గురువుని కలిగి ఉండడం, గురువుని కలిగి ఉండడం, గురువు ఆశ్రయం కలిగి ఉండడం, దీక్ష తీసుకోవడం. గురువు యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వ్యక్తి, గురువు యొక్క గురువు ద్వారా మంత్ర దీక్షను పొందినటువంటి వ్యక్తికి అది ఇంకొక జన్మ. అలాంటి జన్మను పొందినటువంటి వ్యక్తి ద్విజుడు అనబడతాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? క్షత్రియుడు ద్విజుడై ఉండాలి, అప్పుడు ఆయన ధర్మ నియమాల ప్రకారంగా పాలన చేస్తారు. నిన్ను చూస్తుంటే క్షత్రియుడిలా కనిపిస్తున్నావు, కానీ నీ కర్మలు మాత్రం ద్విజుడు కర్మల్లా లేవు అని పరీక్షిణ్ మహారాజు తల్లిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ శూద్రుడులా, శూద్రుడు రాజవేషంలో ఉన్నటువంటి శూద్రుణ్ణి చూసి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజులుగా పిలువబడతారు. ఈ ఉన్నత కులముల వారికి ఒక జన్మము తల్లిదండ్రుల ద్వారాను, మరి ఒక సాంస్కృతిక సంస్కారమైనటువంటి వేరొక జన్మము ప్రామాణికమైనటువంటి ఆచార్యం నుండి మంత్రదీక్షను స్వీకరించడం ద్వారాను కలుగుటయే అందులకు కారణం. అనగా క్షత్రియుడును బ్రాహ్మణుని వలె ద్విజత్వమును కలిగినట్టు వాడు నిస్సహాయులైన వారికి రక్షణమును వసగటయే అతని ధర్మము. నిస్సహాయులైన జీవుల రక్షణమును గూర్చి దుర్మార్గులను శిక్షించే కార్యక్రమములను వసగుటకు వణరించుటకు భగవత్ ప్రతినిధిగా క్షత్రియ రాజు భావించబడును. పాలకుల ఈ నిత్య ధర్మ నిర్వహణలో అవాంఛితములు కలిగినప్పుడు భగవద్ రాజ్యపు నియమములను పునఃస్థాపించుటకు భగవానుడు అవతరించును. కలియుగమునందు నిస్సహాయ జీవులు విచక్షణారహితముగా వధింపబడును. తమ ఎరుక ఎందే అటువంటి కార్యములు జరుగుచున్నందున పాలనాధికారులు కేవలం నామమాత్ర భగవత్ ప్రతినిధులే కాగారు. అటువంటి పరిపాలకులు వేషము ద్వారా లేదా పదవి ద్వారా మాత్రమే జనపాలకులు గాని వాస్తవమునకు కాదు. ద్విజత్వము లేనటువంటి ఆ శూద్ర జనులు కేవలం నిరర్ధకమైనటు వారు. ఏక జన్మము కలిగినటువంటి శూద్రుల శూద్ర జనుల నుండి న్యాయమును గాని సమత్వమును గాని ఎవ్వరూ ఊహింపజాలరు. కనుకనే దుష్ట పరిపాలన కారణమున కలియుగమునందు ప్రతి ఒక్కరూ ప్రసన్నతను లోపించి ఉన్నారు. నేటి మానవ సమాజము ఆధ్యాత్మిక సంస్కృతి ద్వారా ద్విజత్వమును వడిసి ఉండలేదు. కనుకనే ద్విజత్వము పొందునటువంటి జనులచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము కలి పురుషుని ప్రభుత్వమే కాగలదు. అట్టి ప్రభుత్వమున ప్రతి ఒక్కరూ దుఃఖభాగులు కావలసి ఉన్నది. ఇక్కడ రాజుని నిందిస్తున్నారు ప్రభుపాదుల వారు,
ప్రజలను కూడా నిందిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకు అంటే సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజులై ఉండాలి. అంటే అందరూ మంత్ర దీక్షను తీసుకొని ఉండాలి, అందరికీ ఆధ్యాత్మిక గురువు ఉండాలి. ఎవరికైతే ఆధ్యాత్మిక గురువు లేరో, అంటే ఏక జన్మని కలిగినటువంటి వాడు, అంటే తల్లిదండ్రుల ద్వారా మాత్రమే జన్మను కలిగినటువంటి వాడు, అలాంటి వాడు ధర్మ నియమాలని పాటించడు. ధర్మ నియమాలని పాటించినటువంటి వ్యక్తికి గనక పాలనా అధికారం ఇస్తే, అలాంటి వ్యక్తి యొక్క పాలనలో ఇలాంటి ఘోరమైనటువంటి అపరాధాలు జరుగుతున్నా కానీ చూస్తూ ఊరుకుంటాడు, కానీ యాక్షన్ తీసుకోడు. ఏ విధంగా అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి కర్మను చూసి పరీక్షిత్ మహారాజు ఎలా స్పందించారో అలా ద్విజుడు కానటువంటి క్షత్రియుడు స్పందించడు. వాళ్ళ కళ్ళ ముందే ఈ ఘోరాలు జరుగుతున్నా ఇలా చూస్తూ అలా వెళ్ళిపోతారు, ఆ ఘోరాలని ఆపే ధైర్యం కూడా చేయరు. అది ద్విజుడు కానటువంటి వాళ్ళ యొక్క కర్మలు అలా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా భగవత్ ప్రతినిధులలాగా పనిచేయాలి. భగవత్ ప్రతినిధులలాగా పనిచేయాలి అంటే ద్విజ స్థాయికి రావాలి, ద్విజుడు ద్విజులం అవ్వాలి. అందరికీ మంత్రదీక్ష ఉండాలి. ఎవరైతే మంత్రదీక్షను పొందలేదో, ఎవరైతే ద్విజులు కారో, వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించలేరు. ఎందుకంటే భగవంతుడు ప్రతినిధులు కానప్పుడు భగవంతుడి రాజ్యానికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి భగవంతుడి ప్రతినిధులుగా అవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం అందరూ అనుకోవచ్చు మాకు ఒడుగైందండి, లేకపోతే ఏదో ద్విజ కర్మలు చేస్తారు అప్పుడు మంత్రదీక్షను చేస్తారు, ఆ చేసే వ్యక్తిలోనే ద్విజత్వం లేదు, అలాంటి ఆయన ఇచ్చేటువంటి నామ ఆ చెవులో ఇచ్చేటువంటి మంత్రం వల్ల మనకి ద్విజత్వం వచ్చింది అనుకుంటే అది కూడా కరెక్ట్. ద్విజత్వం రావడము అని అంటే అది మనం ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా తీసుకోవాలి మంత్రదీక్ష. ఆధ్యాత్మిక ఆచార్యుని కానటువంటి వ్యక్తి ద్వారా తీసుకున్నటువంటి మంత్రదీక్ష వల్ల మనకి ద్విజత్వం వచ్చింది అనుకోకూడదు. ఓకే, చాలా మంది బ్రాహ్మణులు వివాహం తంతులో కారణ భాగంగా వాళ్ళు జంజం వేసేసి వాళ్ళు కూడా మంత్రదీక్ష చేస్తారు, గాయత్రి మంత్రాన్ని దీక్ష చేస్తారు. నేను గాయత్రి మంత్రాన్ని నేను పొందాను కాబట్టి నేను ద్విజుండి అయ్యాను అని అనుకుంటారు. కానీ అలాంటి ఒక రిచువల్గా జరిగేటువంటి కార్యక్రమాన్ని మనము ద్విజత్వం పొందాము అని అనుకోకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆచార్యుడు అంటే ఆ ఆచార్యుడు ఎవరు అంటే శాస్త్రాన్ని ఆచరించేటువంటి వ్యక్తి. శాస్త్రాన్ని ఆచరించనటువంటి వ్యక్తి ఎప్పుడు ఆచార్యుడు కాడు. ఆచార్యుడు అంటేనే ఆచరించేవాడు ఆచార్యుడు అంతేకాని ఆచరించకుండా చెప్పేవాడు ఆచార్యుడు ఎప్పటికీ కాడు. కాబట్టి అంటే శాస్త్రంలో ఏ విధంగా అయితే మనము భగవంతుడికి శరణాగతి అయి ఉండాలి, ఏ విధంగా అయితే మనం భక్తియుత సేవ చేయాలి అని చెప్పబడి ఉందో ఆ విధంగా భక్తియుత సేవను చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆచార్యుడుగా పరిగణింపబడతాడు. అలాంటి ఆచార్యుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ద్విజత్వాన్ని మనము ప్రామాణికమైనటువంటి ద్విజత్వంగా పరిగణించాలి. అలాంటి ద్విజత్వాన్ని పొందినప్పుడు మనము ఈ సమాజంలో మనము దుష్టులము కాకుండా భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మనం ఉండగలుగుతాము అని మనకి ఇక్కడ తెలియజేస్తాం. కాబట్టి ప్రజలు కూడా ద్విజులు కాదు, ప్రభుత్వ పాలనాధికారులు కూడా ద్విజులు కాదు. ఎప్పుడైతే ప్రజలు ద్విజులు అవుతారో అప్పుడు వాళ్ళు ఎన్నుకునేటువంటి రాజు కూడా ద్విజులు అవుతారు. మనము ద్విజులం కాదు కాబట్టి మనం ఎన్నుకునేటువంటి వ్యక్తి కూడా పాపాత్ముడైపోయి ఉన్నారు. ఆవుల్ని చంపుతూ ఉన్నా కానీ చూస్తూ ఉండేటువంటి రాజులను మనం ఎంచుకుంటున్నాం. ఇంకా దురదృష్టం ఏమిటి అని అంటే మనుషుల్ని కూడా చంపుతున్నారు. హత్యలు, హత్యా రాజకీయాలు అనేటువంటివి ఇప్పుడు జరుగుతున్నటువంటివి. కాబట్టి అలాంటి హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులను తీసుకెళ్లి మనము సింహాసనం మీద కూర్చోబెట్టి మమ్మల్ని పాలించండి అని మనం కోరుకుంటున్నాము అని అంటే ఇది మన దురదృష్టం. ఇది మనకి భగవంతుడు విచక్షణ అనేటువంటిది ఇవ్వలేదు. మనము ఆ విచక్షణని పొందాలి అని అంటే ముందు భక్తులుగా మారాలి. మనం ఎప్పుడైతే భక్తులుగా మారతామో అప్పుడు మనము భక్తుణ్ణి రాజుగా ఎంచుకుంటాం. ఎప్పుడైతే భక్తుడు రాజుగా అవుతాడో అప్పుడు ప్రజలందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. ప్రస్తుత ప్రజలందరూ ప్రశాంతతను కోల్పోవడానికి కారణము రాజులే అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆరో సత్యవతి మాత. యస్త్వం కృష్ణే గతే దూరం సహ గాండీవ ధన్వనా. యస్త్వం కృష్ణే గతే దూరం సహ గాండీవ ధన్వనా.
సోచ్యో అస్య సోచ్యాన్ రహసి ప్రహరన్ వదమర్హసి. సోచ్యో అస్య సోచ్యాన్ రహసి ప్రహరన్ వదమర్హసి. ఓ ధూతుడ, దేవదేవుడైన శ్రీకృష్ణుడు గాంధీవధారి అయిన అర్జునుడు కనుమరుగైనందున ఈ అమాయకపు గోవును కొట్టుటకు సాహసించుచుంటివా ఏమి? నిర్జన ప్రదేశమున నిర్దోషపు జీవిని కొట్టినందుకు నీవు అపరాధిగా పరిగణించబడి ఉదార్హుడు అయితివి. హరే కృష్ణ ప్రభుజీ, చదవట్ల ప్రభుజీ. భాష్యము, ఏ సమాజం నందైతే భగవానుడు బాహాటముగా తిరస్కరించబడును మరియు అర్జునుడు వంటి ఆ భక్తుడైన వీరుడు లోపించను అచ్చట కలిగ ప్రతినిధులు చట్టరహిత రాజ్యపు అవకాశమును కొని గోవుల వంటి అమాయక జీవులను కబేళాల యందు వధించి పోరుదురు. పరీక్షణ్ మహారాజు వంటి ధర్మపరుడైన రాజు యొక్క ఆదేశానుసారము అటువంటి జంతు హంతకులు మరణదండనార్హులై ఉన్నారు. నిర్జన ప్రదేశమున అమాయక బాలుని వధించిన హంతకుని వలనే నిర్జన ప్రదేశమున జంతువును వధించే అపరాధి మరణదండ శిక్షార్హుడని ధర్మాత్మని రాజు భావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, అమాయకమైనటువంటి గోవుని కొట్టడానికి సాహసించేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు అనంటే, ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి వ్యతిరేకించేవాళ్ళు, భక్తులను వ్యతిరేకించేవాళ్ళు అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అంటే ఏ సమాజంలో అయితే భగవంతుణ్ణి వ్యతిరేకిస్తారో, ఏ సమాజంలో అయితే భక్తుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వరో, ఆ సమాజం భ్రష్టు పట్టినటువంటి సమాజము. ఆ సమాజం ధర్మ నియమాలను పాటించదు. కనీసంగా ఒక గోవును కూడా రక్షించలేనటువంటి స్థితి, గోవును కూడా దండించేటువంటి స్థితిలో ఉంటారు. ఒక గోవుని చంపటము అనంటే, ఒక బాలుణ్ణి చంపటానికి ఎలాంటి శిక్ష అయితే ఉంటుందో అలాంటి శిక్ష ఒక గోవుని చంపినటువంటి వ్యక్తికి కూడా ఉండాలి. ఒక బాలుని చంపితే ఏం చేస్తారండి? తీసుకెళ్లి ఉరి తీస్తారు. ఒక గోవును చంపినా కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఉరి తీయాలి. శిక్షలో ఎలాంటి తేడా లేదు. ఇది ప్రకృతి నియమాల ప్రకారంగా ఒక గోవును చంపితే, ఒక బాలుని చంపితే ఇద్దరికీ ఒకే శిక్ష అనేది ఉంది. కానీ ప్రస్తుత కలియుగంలో ఉన్నటువంటి రాజుల యొక్క నియమాలకి అనుగుణంగా బాలుని చంపితే ఒక రకమైన శిక్ష, గోవును చంపితే ఇంకొక రకమైన శిక్ష, రెండిటికి ఒకే రకమైనటువంటి శిక్ష లేదు. అంటే మనము అలాంటి ప్రభుత్వం ఉంది, అలాంటి రాజులు ఉన్నారు, మనకి సరైనటువంటి శిక్షను విధించటం లేదు, కాబట్టి మనలో పాపం అనేటువంటిది పెరిగిపోతుంది. ఒకవేళ అర్జునుడు లాంటి ఒక క్షత్రియుడు కనుక పాలన చేస్తూ ఉన్నట్లయితే ఇలా జరుగుండేది కాదు. అర్జునుడు లేడు కాబట్టి, కృష్ణుడు లేడు కాబట్టి, అంటే అర్జునుడు లేడు కాబట్టి అంటే భక్తులు లేరు కాబట్టి, కృష్ణుడు లేరు కాబట్టి అంటే భగవంతుడిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. మన యొక్క సమాజం ఇలా అయిపోయింది, నేను లేను అని అనుకోబాకు, నేనున్నాను అని పరీక్షణ్ మహారాజు ఇక్కడ మాట్లాడుతున్నారు కలిపురుషుడితోటి. వాళ్ళిద్దరు లేకపోయినా వాళ్ళకి ప్రతినిధిగా నేనున్నాను, భగవంతుడికి ప్రతినిధుడిగా నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను, భగవంతుడి యొక్క భక్తుడికి ప్రతినిధిగా నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను. కాబట్టి వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఉన్నట్లే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం కోసం ఇక్కడ పరీక్షణ్ మహారాజు దాన్ని ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. అన్నపూర్ణ మాతాజీ. మృణాల ధవల పాదైర్న్యూన పదాచరణ్. అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉమాపతి ప్రభు. మృణాల ధవల పాదైర్న్యూన పదాచరణ్. వృషరూపేణ కిం కశ్చిన్ దేవో నః దేవో నః పరిఖేదయన్. వృషరూపేణ కిం కశ్చిత్ దేవో నః పరిఖేదయన్. తదుపరి పరీక్షన్ మహారాజు వృషభమును ఇట్లు ప్రశ్నించెను, నీవెవరవు? తెల్లని తామర వంటి ధవళవర్ణము కలిగిన వృషభమునవా లేక దేవతవా? మూడు పాదములను కోల్పోయి నీవు ఏకపాదవై చరించుచున్నావు. వృషభ రూపమున మాకు భేదమును కలిగించుచున్న నీవు ఏదేని దేవతవా? పరీక్షణ్ మహారాజు వృషభాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా
అక్కడ ఉన్నటువంటి కలిపురుషుణ్ణి ప్రశ్నించారు. కలిపురుషుణ్ణి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు వృషభం గురించి మాట్లాడుతున్నారు. అసలు నువ్వెవరు? నువ్వు ధవళవర్ణంలో ఉన్నటువంటి వృషభానివా, లేకపోతే వృషభ రూపంలో ఉన్నటువంటి దేవతవా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అంటే పరీక్షణ మహారాజు కాలం వరకు గోవృషభములు దయనీయ స్థితి వాటిని ఎవ్వరూ ఊహించలేదు. కనుకనే అటువంటి ఘోర సన్నివేశమును గాంచినంతనే పరీక్షిత్తు ఆశ్చర్యచకితుడయ్యను. గోవు వృషభములు భవిష్యత్తును సూచించుటకు అటువంటి దయనీయ స్థితిని స్వీకరించిన దేవతవా అని అతడు వృషభమును ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది అనేటువంటి విషయానికి పరీక్షణ్ మహారాజు వృషభాన్ని, నువ్వు అసలు వృషభానివా లేకపోతే దేవతవా అని ఎందుకు ప్రశ్నించారు అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి భాష్యంలో చెప్తున్నారు. ఎందుకు అంటే పరీక్షణ్ మహారాజు ఒక వృషభం ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇంతవరకు చూడలేదు. మరి ఇప్పుడు ఆ వృషభం అలాంటి పరిస్థితిలో ఉంది అని అంటే బహుశా భవిష్యత్తులో వృషభాలకి కలగబోయేటువంటి పరిస్థితిని మనకి తెలియజేయడం కోసం ఇప్పుడు ఏదో దేవత వృషభం వేషం వేసుకుని వచ్చిందా? లేదంటే ఒక ఆవు భవిష్యత్తులో పొందబోయేటువంటి కష్టాలని మనకి ఇప్పుడే తెలియజేయడం కోసం ఒక దేవత ఆవులా వేషం వేసుకుని వచ్చారా? వీళ్ళిద్దరూ నిజమైనటువంటి ఆవు, నిజమైనటువంటి వృషభం కారా? మనకి భవిష్యత్తులో రాబోయేటువంటి పరిస్థితులు మనకు ముందే తెలియజేస్తున్నారా అని అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి పరిస్థితులు లేదు కాబట్టి, అప్పటికీ ఆయన నిలబడి ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రస్తుత పరిస్థితిని నమ్మలేక అక్కడ అనుభవిస్తున్నటువంటి వాళ్ళని దేవతలేమో అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం ఉమాపతి కృష్ణప్రభు. కురంసరాజులు భుజములచే పరీక్షింపబడు రాజ్యమును తొలిసారిగా నేను కన్నీటితో దుఃఖించుచున్న నిన్ను గాంచుచున్నాను. రాజ్య నిర్లక్ష్యముచే ఇంతవరకు ఎవ్వరూ దరిద్రమే కన్నీరు కార్చి ఉండలేదు. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితిని పొందలేదు, కానీ నిన్ను నేను ఇలాంటి దరిద్ర మీద కన్నీరు కార్చేటువంటి ఒక వృషభాన్ని చూడడము అని అంటే ఇది మొదటిసారి చూస్తున్నాను. అందులోను కురువంశ రాజులతోటి రక్షింపబడుతున్నటువంటి రాజ్య ప్రజలు ఇలాంటి పరిస్థితిని పొందడము అనేటువంటి మొదటిసారి అని అంటారు. అంటే కురువంశంలో ఉన్నటువంటి రాజులు ఇంకా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడము అనేటువంటిది ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి ఇది నిజమైనటువంటి పరిస్థితి కాదేమో, భవిష్యత్తులో కురువంశ రాజులు అంతరించిపోయిన తరువాత కలియుగం ఆరంభమైనప్పుడు కలియుగ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో చూపించడం కోసం దేవతలే ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు మనకి చూపిస్తున్నారేమో కళ్ళకి అని మనకి పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యపోతున్నారు. మానవులకు జంతువులకు రక్షణను కలిగించడే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యమై ఉన్నది. అటువంటి నియమముల యందు భేదభావమును చూపుట ప్రభుత్వం మనకి ఎన్నడను తగదు. కలియుగమునందు ప్రభుత్వము చేతనే ప్రణాళిక బద్ధముగా జంతువుద కావించబడుటను గాంచుట శుద్ధాంతరంగులైన వారికి నిక్కముగా భరింపరాన అటువంటిది. ఇంత పరీక్షణ్ మహారాజు వృషభము యొక్క కన్నీటిని గాంచి తీవ్రముగా వెదచిందుచున్నాడు. తన ధర్మ రాజ్యమునందు అటువంటి అనూహ్యమగు సంఘటన జరుగుటను గాంచి అతడు మ్రాన్పడిపోయాను. ప్రాణరక్షణమునకు సంబంధించినంత వరకు మానవులు జంతువులు సమానంగా రక్షింపబడవలను. భగవద్ రాజ్యమునందలి విధి విధానం అదియే. సో వృషభము కన్నీరు గార్చడాన్ని చూసి పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యపోతున్నారు. జంతువులకు కూడా మనుషులతో సమానమైనటువంటి రక్షణ అనేటువంటిది కురువంశ రాజుల ద్వారా ఇవ్వబడింది, కానీ ఇప్పుడు అది లేదు. కలియుగం ఆరంభమైన తర్వాత. నెక్స్ట్ సుజాత మాతాజీ. మాంసౌరభే యాత్ర సుచోవ్యతు తే వృషలాద్భయం. మాంసౌరభే యాత్ర సుచోవ్యతు తే వృషలాద్భయం.
మారోధీరంభద్రంతే కలాంనాం మై శాస్త్రీ శాస్త్రీ. మారోధీరంభద్రంతే కలానాం మై శాస్త్రణీం. ఓ సురభి, తన యాయిక నీవు ఏమాత్రము దిక్కింపవలదు. ఈ నిమ్న జాతి శూద్రునికి నీవు భయపడవలసిన అవసరము లేదు. ఓ గోమాత, పాలకునిగా దుర్మార్గులను అణచువానిగా నేను జీవించి ఉన్నంత కాలము నీవు రోధించుటకు ఎట్టి కారణము లేదు. నీ మీకంతయు శుభమే కలుగగలదు. హరే కృష్ణ ప్రభు. నేను ఇంకా ఉన్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఇక మీరు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు అని పరీక్షిత్ మహారాజు గోవుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. మీకు ఇక భవిష్యత్తులో కూడా శుభమే కలుగుతుంది అని చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు వంటి రాజుచే పాలింపబడు రాజ్యము కలిగినప్పుడే గోవులు, వృషభములు మరియు ఇతర జంతువుల రక్షణకు సాధ్యపడగలదు. పరీక్షిత్తు ద్విజత్వమును పొందినటువంటి శత్రువైన కారణమున గోవును మాతగా సంబోధించినాడు. సురభీతనయ, ఆధ్యాత్మిక లోకమున యందు నిలిచి ప్రత్యేకముగా శ్రీకృష్ణ భగవానుడి చే పాలింపబడు గోవులు సురభి నామమును కలిగి ఉండును. మానవులు భగవానుడి రూప లక్షణములను అనుసరించి సృష్టింపబడినట్లు గోవులు సైతము ఆధ్యాత్మిక జగమునందలి సురభి నామ గోవుల రూప లక్షణములతో సృష్టింపబడినవి. భౌతిక జగమునందలి మానవ సంగము మానవులకే రక్షణను కలిగించును. కానీ సమీకృత ఆహారమైన క్షీరమును వసగుట ద్వారా మానవులకు సమస్త రక్షణమును కర్చడి సురభి వంశస్థులను రక్షించుటకు చట్టం ఏదీనూ లేదు. కానీ పరీక్షిత్ మహారాజు పాండవులు మాత్రం గోవృషభముల ప్రాముఖ్యమును ఎరిగి గోహత్యకు పాల్పడిన వారిని అన్ని రకముల శిక్షించుటలో దండించుటకు సంసిద్ధులై ఉండిరి. నేటి కాలంలో కొన్నిమార్లు గోరక్షణమునకై ఉద్యమములు జరుపబడిన తగిన చట్టములు మరియు ధర్మాత్ములైనటువంటి పాలకులు కొరబడిన కారణమున గోవృషభములకు రక్షణములు లభించటలేదు. మానవ సంఘము గోవృషభముల ప్రాముఖ్యతను గుర్తెరిగి పరీక్షిత్ మహారాజు అడుగుజాడలను అనుసరించుచు ఈ ముఖ్యమైనటువంటి జంతువులకు రక్షణను వసగవలసి ఉన్నది. గోవులను బ్రాహ్మణత్వమును పరిరక్షించడం ద్వారా గోబ్రాహ్మణ హితేషి అయిన శ్రీకృష్ణ భగవానుడు, అంటే గోబ్రాహ్మణ హితాయచ మన ఎడ ప్రసన్నుడై నిజమైనటువంటి శాంతిని మనకు వసగలడు. సో రాజు ప్రస్తుతము గోబ్రాహ్మణులను రక్షించడం కాకుండా గోబ్రాహ్మణులకి కష్టాలను కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గోవుల్ని చంపుతుంటే ఆపాల్సింది పోయి గోవుల్ని చంపడానికి ఒక పాలసీలు తయారు చేస్తున్నారు, అంటే చట్టాన్ని చేస్తున్నారు. కొన్ని ఉద్యమాలు జరిగినా కానీ గోరక్షణ కోసం ఆ ఉద్యమాల్లో గోవుల్ని రక్షించడం కోసం చేసినటువంటి చట్టాలు అనేటువంటివి లేకుండా పోయాయి. ఎందుకంటే పాలకులు ద్విజత్వాన్ని పొందినటువంటి పాలకులు కాకపోవడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే మనము గోవులని బ్రాహ్మణుల్ని రక్షిస్తామో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడవుతారు. అలా శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడైనప్పుడు మనకి పరమశాంతి అనేటువంటిది లభిస్తుంది. అది కాబట్టి ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే మానవుల యొక్క రూపము భగవంతుడి యొక్క రూపాన్ని పోలి ఉంటుంది. అంటే భగవంతుడు ద్విభుజ ఆకారంలో, అంటే మనిషి ఆకారంలో ఉంటారు. భగవంతుడి యొక్క రూపాన్ని తీసుకొని మనమందరం కూడా పొందాము. మనమందరం ఏమనుకుంటాం అంటే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి మనిషి రూపాన్ని తీసుకుని వస్తారు అని. దురదృష్టం అది. మనుషులందరూ భగవంతుడి యొక్క రూపాన్ని తీసుకుని వచ్చారు, కానీ మనం ఏమనుకుంటున్నాం భగవంతుడు మనిషిలా అవతరించారు, మనిషి రూపాన్ని తీసుకుని ఉల్టా అనుకుంటున్నాం. కానీ అది ఉల్టా, కరెక్ట్ కాదు. నిజం ఏమిటి అంటే భగవంతుడి రూపాన్ని తీసుకున్నాం మనం, మన రూపం భగవంతుడు తీసుకోలేదు. ఇంకొకటి, గోవులు కూడా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సురవి గోవుల యొక్క రూపాలను తీసుకొని వచ్చాయి. మనుషులు ఏ విధంగా అయితే భగవంతుడి రూపాన్ని తీసుకుని వచ్చాయో గోవులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సురభి గోవుల యొక్క రూపాన్ని తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అలాంటి గోవుల్ని రక్షించడము అనేటువంటిది మానవుల యొక్క లక్ష్యం, మానవుల యొక్క ధర్మము. అలాంటి ధర్మాన్ని పాటించడము అనేటువంటిది చేస్తే, ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడవటం వల్ల మనందరికీ కూడా శాంతి లభిస్తుంది. ఓకే, మల్లేశ్వరి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. యస్య రాష్ట్రే ప్రజా సర్వా త్రస్య త్రస్యంతే సాధ్వ సాధ్వ్య సాధుభిః. యస్య రాష్ట్రే ప్రజాః సర్వస్త్ర సంసంతే సాధ్వ సాధుభిః. తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్భగో గతిః. తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్భగో గతిః. ఏష రాజ్యం పరో ధర్మో హ్యర్తానాం ఆర్తి నిగ్రహః. ఏష రాజ్యం పరో ధర్మో హ్యర్తానాం ఆర్తి నిగ్రహః. అత ఏనం వదిష్యామి భూతద్రుహమత్ అసత్తమం. అత ఏనం వదిష్యామి భూతద్రుహమ సత్తమం. ఓ సాధ్వి, తన రాజ్యమునందు వివిధ జీవులు దుష్టులైన వారిని పీడింపబడినప్పుడు రాజ్యము లేలడి రాజు యొక్క యశస్సు ఆయువు ఉత్తమ జన్మము మొదలైనవి నశించుకోగలవు. ఆర్తులైన వారిని ఆర్తిని నశింపజేయటమే రాజునకు నిక్కమ్మగా ప్రథమ కర్తవ్యము. ఇతర జీవుల ఎడ హింసకు పాల్పడినందున ఈ పరమ దుష్టిని నేను తప్పక వధింపగలను. ఓకే, రాజు యొక్క యశస్సు ఆయువు ఉత్తమ జన్మము మొదలగునవి నశించిపోతాయి. ఎప్పుడు? ఎప్పుడైతే దుష్టులతో పీడింపబడుతున్నప్పుడు తన రాజ్యంలో అనేక రకాలైనటువంటి జీవులందరూ కూడా దుష్టులతో పీడింపబడుతూ ఉంటే రాజు నరకానికి వెళ్తారు. అంటే రాజు అవడము అంటే సుఖాన్ని పొందడం కోసము అని మనం అనుకుంటాం. అందుకనే రాజు అవడం కోసం ఇప్పుడు ప్రస్తుతం చాలా ఖర్చులు పెట్టి, హత్యలు చేసి, రాజకీయాలు చేసి, కుట్రలు చేసి, కుతంత్రలు చేసి సింహాసనం మీద కూర్చోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాజులు. కానీ ఆ రాజుల యొక్క పాలనలో ప్రజలు కనుక పీడింపబడితే ఆ రాజులు నరకానికి వెళ్తారు. ఆ విషయం తెలియదు వాళ్ళకి. అంటే భవిష్యత్తులో వాళ్ళు చూడబోయేటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి గురించి వాళ్ళకి ఏమాత్రం అంచనా లేదు. కాబట్టి వాళ్ళు ప్రజలు పీడింపబడితే నాకెందుకు, జంతువులు పీడింపబడితే నాకెందుకు, వృక్షాలకు ఏమైతే నాకెందుకు, నాకు కావాల్సిందల్లా ఏ విధంగా నేను డబ్బు సంపాదించాలి, ఏ విధంగా నేను భూములు సంపాదించాలి, ఏ విధంగా నేను పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇదే లక్ష్యంగా ఒకవేళ మనము పదవిని కనుక పొందినట్లయితే అలాంటి వ్యక్తి యొక్క యశస్సు ఆయువు ఉత్తమ జన్మము మొదలగునవి నశించిపోతాయి. అర్హులైన వారి ఆర్తిని శమింపజేయుటయే రాజు యొక్క నిక్కముగా ప్రథమ కర్తవ్యము. అంటే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ యొక్క బాధను తీర్చడం అనేటువంటిది రాజు యొక్క బాధ. లేని వాళ్ళకి బాధను సృష్టించడం కాదు రాజు యొక్క కర్తవ్యం. బాధ ఉన్న వాళ్ళకి బాధను తీసేయడం రాజు యొక్క కర్తవ్యం. ఇతర జీవులు ఇలా హింసకు పాల్పడినందున ఈ పరమ దుష్టిని నేను తప్పక దండించును. గోవుతో మాట్లాడుతున్నారు పరీక్షణ మహారాజు. నేను ఈ దుష్టిని తప్పక వధిస్తాను అని. గ్రామంలో కానీ పట్టణంలో కానీ అడవి జంతువుల వలన ప్రమాదము వాటిల్లినప్పుడు రక్షక భటులు లేదా ఇతరులు వాటిని వెంటనే చంపివేయుటకు తగినటువంటి చర్యలను గైకొనుదురు. అదే విధముగా సంఘ విద్రోహక శక్తులు వంటి దొంగలను, దోపిడీదారులను, హంతకులను తక్షణమే వదిలించి వేయుట ప్రభుత్వం యొక్క ధర్మమై ఉన్నది. జంతువులు కూడా రాజ్య ప్రజలే కనుక జంతు హత్యకు పాల్పడిన వారికి కూడా అటువంటి శిక్ష ఏ విధింపబడవలను. ప్రజ అనగా దేశమునందు జన్మించిన వారు అని భావము అనగా మానవులకు, జంతువులకు ఈ విధముగా అన్వయింపబడినది. దేశమునందు జన్మించినటువంటి ప్రతి జీవి దేశములు ఏలిడి రాజు యొక్క రక్షణలోనే జీవించడం ప్రాథమిక హక్కును కలిగి ఉండును. అడవిలో తిరిగే జంతువులు సైతము రాజు యొక్క ఆధీనమునందే నిలుచుననే కనుక వాటిని కూడా జీవించడి హక్కు కలదు. అట్టి ఎడ గోవులు, వృషభములు వంటి పెంపుడు జంతువులు విషయమును గురించి వేరుగా తెలుపవలసినది ఏమున్నది? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే రాజ్యంలో ఉన్నటువంటి జంతువులతో సహా ప్రజలతోనే పోల్చబడుతుంది, ప్రజలుగానే పరిగణింపబడతారు. కాబట్టి అడవిలో ఉండే జంతువు యొక్క రక్షణ కూడా రాజు యొక్క బాధ్యత అవుతుంది. కాబట్టి ఇక పెంపుడు జంతువులైనటువంటి గోవు, వృషభము లాంటి బాధ్యత రాజుది కాకుండా పోదు. తప్పకుండా రాజు అలాంటి వాటిని రక్షిస్తారు. ఏ జీవి అయినను ఇతర జీవులకు భీతిని కలిగించినచో పరమ దురాత్ముడు కాగలడు. అటువంటి సంఘ విద్రోహక జీవుని రాజు శీఘ్రమే వధించి వేయవలడు. కలతను కలిగించడి అడవి జంతువు శీఘ్రమే వధింపబడినట్లు
అడవి జంతువులను కాని ఇతర జంతువులను కాని అనవసరంగా వధించువాడు లేదా భయభ్రాంతులకు గురి చేయువాడు శిక్షకు గురి చేయబడవలెను. భగవన్ నియమము ప్రకారము జీవులు ఏ రూపమునందునను భగవానుని సంతానమే. కనుకనే ప్రకృతి నియమము అనుజ్ఞను వసిగితే తప్ప ఇతర జీవులను చంపుటకు ఎవ్వరికీ అధికారం లేదు. తన జీవనం కొరకై పెద్ద పులి ఒక జంతువుని చంపవచ్చును, కానీ పోషణమునకై మానవుడు జంతువుని వధింపరాదు. భగవన్ నియమము ఇదియే. వేరొక జీవుని భుజించుట ద్వారానే జీవుడు బతకగలగని అనే నియమమును సృష్టించినది ఆ భగవానుడే. అనగా శాకాహారులు కూడా ఇతర జీవులను భుజించి జీవించుచున్నారు. కనుకనే భగవన్ నియమము ప్రకారము జీవుడు కొన్ని ప్రత్యేక జీవులను భుజించియే మనుగుడును సాగించవలను. మనుషుడు భగవన్ నిర్దేశానుసారమే జీవించవలను, కాని తన ఇచ్ఛానుసారముగా కాదని ఈశోపనిషత్తు ఉపదేశము గావించుచున్నది. కనుక మానవుడు భగవానుడు నిర్ణయించినటువంటి రీతి ధ్యానము, పండ్లు, ధాన్యము, పండ్లు, క్షీరము మొదలగు వానిని పైననే జీవనమును గడపవలసి ఉన్నది. అంతేకాని మాంసాహారములు భుజించడి అవసరము అతనికి ఏమాత్రము లేదు, కొన్ని ప్రత్యేక విషయాలలో తప్ప. ఓకే, సో మనకి ప్రకృతి నియమాలు ఎలా ఉన్నాయంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంటాడు. అంటే జీవనాన్ని మనం కొనసాగించటం కోసం మనం ఇంకొక జీవిని చంపితే తప్పు లేదు. అంటే ఒక పెద్ద పులి మాంసాహారం తింటేనే అది బ్రతుకుతుంది, అది గడ్డి తిని బ్రతకదు, బ్రతకలేదు. అంటే పెద్ద పులి యొక్క కడుపు నింపుకోవాలి అంటే దానికి మాంసాహారం కావాలి, అందుకనే అది మాంసాహారం తింటుంది. మరి పెద్ద పులి తింటుంది కాబట్టి నేను కూడా తింటాను అని అంటే తప్పు. పెద్ద పులికి పాపం ఉండదు, ఎందుకంటే తన జీవనాన్ని పోషించుకోవాలి అంటే దానికి అది మాంసాహారం తప్పదు. కానీ మనకి మన జీవనాన్ని పోషించుకోవడం కోసం మాంసాహారం అవసరం లేదు, మనకి రుచుల కోసం మాంసాహారం కావాలి. మనం అది తింటేనే రుచిగా ఉంటాం, రుచి రుచి అనిపిస్తుంది, లేకపోతే రుచి అనిపించదు, అందుకని మనకి మాంసాహారం కావాలి. అలాంటిది తినడము అనేటువంటిది తప్పు. అది తినకపోయినా బతకగలిగినప్పుడు తినడము అనేటువంటిది పాపము అని ఇక్కడ చెప్తున్నారు. అది ప్రకృతి నియమం కాదు. ప్రకృతి నియమం ప్రకారంగా కనుక మనం చేసినట్లయితే తప్పు లేదు. మనము శాకాహారులుగా ఉండాలి, ధాన్యం మీద, కూరగాయల మీద, ఆకుకూరల మీద ఆధారపడాలి. వీటి మీద ఆధారపడితే మనకి శరీరానికి ఆరోగ్యము బాగానే ఉంటుంది, మన జీవనము కొనసాగుతుంది. అలా కొనసాగినా కానీ జంతువులను చంపేసి తిన్నాము అని అంటే మనము భగవంతుని వ్యతిరేకించినట్లు, మనము ప్రకృతి నియమాలను వ్యతిరేకించినట్లు. అలా చేయడం తప్పు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మోహగ్రస్తులకు రాజు లేదా రాజ్యపాలకుడు కొన్నిసార్లు గొప్ప తత్వవేత్తగాను విద్వాంసునిగాను ప్రసిద్ధికి ఎక్కినను అమాయక జీవులను హింసించుట అనే కార్యము తనకు నరక మార్గమును సుగమము చేయుననే విషయము ఎరుగక రాజ్యమునందు జంతు వదశాలను ప్రోత్సహించుచుండడు. దేశాధినేత అయిన వాడు సమస్త ప్రజల రక్షణము పట్ల పడు జాగరూపుడై ఉండవలెను. ఎచ్చటనైనను ఏదేని జీవి వేరొక జీవిచే పీడింపబడుచున్నదా అని అతడు విచారణ గావించవలెను. పరీక్షణ మహారాజు చూపినట్లుగా హింసాయుత స్వభావము కలిగినటువంటి జీవుడు వెంటనే బంధింపబడి సంహరింపబడవలెను. ఇది రాజు యొక్క ధర్మం. ఎక్కడ ఎవరు పీడింపబడుతున్నారు అని చూస్తూ ఉండాలి. అలా పీడింపబడేటువంటి ఒకవేళ వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళని వెంటనే బంధించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి రాజు. పరీక్షణ మహారాజు ఇప్పుడు అదే చేస్తున్నారు. అందుకని పరీక్షణ మహారాజు ఉన్నంత కాలం కూడా ఎవరూ కూడా అధర్మం చేయడానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు శిక్షలు లేవు కాబట్టి ధర్మం చేయట్లేదు ఎవరు, అందరూ అన్ని అధర్మాలే చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వము ఎన్నడను మూర్ఖ ప్రజా ప్రభుత్వ జనుల ఇచ్ఛానుసారము అమాయక జంతువుల వదను అంగీకరించరాదు. శాస్త్రముల యందు తెలుపబడినటువంటి భగవన్ నియమములను వారు ఎరిగి ఉండవలను. బాధ్యతారహితముగా వర్తించడి రాజు లేదా దేశాధినేత భగవన్ నియమానుసారము యశస్సును, ఆయువును, శక్తి సామర్థ్యములను, ఉత్తమ జన్మను నశింపజేసుకున్నటే కాక మరణానంతరము ముక్తిని కూడా కోల్పోవునని పరీక్షణ మహారాజు ఇచ్చిన తెలుపుచున్నాడు. కానీ అటువంటి మూర్ఖులు పునర్జన్మను విశ్వసింపరు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజులు ఎప్పుడైతే జంతు బలిని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు ఉత్తమ జన్మను కోల్పోతున్నారు, మానవ శరీరాన్ని కోల్పోతున్నారు. భవిష్యత్తులో
వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఉత్తమ జన్మని అన్నీ కోల్పోతారు. అలాంటి విషయం అనేటువంటిది వాళ్ళకి తెలియక వాళ్ళు ఇంకొకటి, వాళ్ళకి పునర్జన్మ ఉంది అనేటువంటి విషయాన్ని నమ్మరు. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని కోల్పోతే నాకు ఇంకో శరీరం వస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క సిద్ధాంతాన్ని కూడా నమ్మట్లేదు, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మట్లేదు. జంతువులను హింసిస్తే వాళ్ళకి కలిగేటువంటి బాధ గురించి కూడా, వాళ్ళకి కలగబోయేటువంటి బాధల గురించి కూడా వాళ్ళు నమ్మకుండగా వాళ్ళు జంతు వధకి పాల్పడుతున్నారు. ఈ శ్లోకమును వ్యాఖ్యానమును రచించడి ఈ సమయమున ఇటీవలనే మరణించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుని మరణ శాసనము నాకు గుర్తుకు వచ్చుచున్నది. పరీక్షణ మహారాజు తెలిపినటువంటి భగవన్ నియమములు ఇడ అతని అల్పజ్ఞతను ఈ మరణ శాసనము తెలుపుచున్నది. భగవన్ నియమములకు సంబంధించినటువంటి విషయమున అజ్ఞాని అయిన అతడు అటువంటి కర్మలను నేను ఏమాత్రము విశ్వసించను. అజ్ఞాని అయిన వాడు అటువంటి కర్మలను ఏమాత్రము విశ్వసించను. వాటిని అంగీకరించుట అనగా కపటత్వమును ప్రదర్శించుట అనే భావము. అది కేవలము ఇతరులను మరియు మనలను మోహపరుచుకునేటి యత్నము వంటిది. ఈ విషయమును నాకు ఎటువంటి ధర్మచింతన లేదు అని దాని యందు లిఖించెను. ఓకే, నవయుగములోని రాజకీయ నాయకుని ఈ వాక్యములను పరీక్షణ్ మహారాజు వచనములతో పోల్చి చూచినచో గొప్ప తారతమ్యం మనకు గోచరింపగలదు. అంటే పైన చెప్పినటువంటి వాక్యాలు రాసింది ఎవరు అనంటే ప్రభుపాద రాసింది కాదు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు రాశాడు తను మరణించడానికంటే ముందు. అంటే ఎప్పుడైతే మనము మోహపడుతున్నామో, మనము ఒకవేళ సరి అయినటువంటి అజ్ఞాని అయినటువంటి వ్యక్తులము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ యొక్క భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి నియమాల ప్రకారం కనుక మనం పాటించట్లేదో మనము అజ్ఞాని అయినటువంటి వాళ్ళము. ఓకే, నవయుగములోని రాజకీయ నాయకుని ఈ వాక్యములను పరీక్షణ మహారాజు వచనములతో పోల్చి చూచినచో గొప్ప తారతమ్యము మనకు గోచరించగలదు. శాస్త్ర నియమముల ప్రకారం పరీక్షణ మహారాజు ధర్మాత్ముడు కాగా నవయుగపు రాజకీయ నాయకుడు తన నమ్మకములపై ఆలోచనలపై ఆధారపడి వర్తించడు వాడు. వాస్తవములకు ఆలోచించినచో భౌతిక జగమునందలి ఎంతటి గొప్పవాడైనను బద్ధజీవుడే. భౌతిక ప్రకృతి అనడి తాళ్లచే అతడు కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉండడు. అయినప్పటికీ మూర్ఖుడు ఆ బద్ధజీవుడు తోచిన రీతిగా తాను వర్తించగలడని భావించుచుండును. సారాంశం ఏమనగా పరీక్షణ మహారాజు కాలమున జనులందరూ ఆనందభావులుగా ఉండేది. అంతేకాక జంతువులకును కలిగినటువంటి రక్షణము వసగబడినది. అంతేకాక జంతువులకును తగిన రక్షణము వసగబడినది. దేశాధినేత విపరీత తలంపులు కలవాడు గాని భగవన్ నియమములను ఎరగని వాడు కాకపోయిన పోటీయ అందులకు కారణము. మూర్ఖులు శ్రద్ధారహితులైనటువంటి జీవులే భగవానుని అస్తిత్వమును గురించి నిరసించి విలువైనటువంటి మానవ జన్మను పణముగా పెట్టి తమకు తాము మతరహితులుగా ప్రకటించుకున్నదు. వాస్తవమునకు భగవతత్వ విజ్ఞానము తెలుసుకున్నట్టే మానవ జన్మ నిర్దేశితమై ఉన్నది. కానీ మూర్ఖులైన వారు జన్మ మృత్యు జరా వ్యాధులు అనడి భగవన్ నియమములచే సదా బందీ అయి ఉన్నారు. ఇన్నను శాస్త్రీయముగా భగవానుని అవగతము చేసుకున్నందుకు బదులు ధర్మ నియమములకు మరియు భగవానుని అస్తిత్వమునకు విరుద్ధంగా ప్రచారము గావించగలరు. ఓకే, సో మనము ప్రస్తుతం ధర్మ నియమాలను మనము తెలుసుకోవటం లేదు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ చక్రంలో మనం బందీ అయి ఉన్నాము. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అలానే ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాజులతో సహా అందరూ కూడా బద్ధజీవులుగానే ఉండిపోయారు. ఓకే, సో ఇంకొకటి ఏమిటి అనంటే మనకి ధర్మము అనేటువంటిది శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ శాస్త్రముని అనేటువంటి దాన్ని మనము మతముగా మార్చేసాం, అందుకని మనం శాస్త్రాలను చదవట్లేదు. చాలా మంది చూడండి, ఈరోజు మేము నగర సంకీర్తనకి వెళ్ళాము. నగర సంకీర్తనకి వెళ్తే నగర సంకీర్తనలో చాలా మంది భగవద్గీత గురించి భాగవతం గురించి ఏమీ తెలియదు వాళ్ళకి, పైగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఏమంటున్నారు అనంటే దీన్ని ఒక మతమా, ఇలాంటి మతాలని మేము ప్రోత్సహించము అనేటువంటి భావంలో మాట్లాడుతున్నారు. అంటే ఇది మతం కాదు, భగవద్గీతలో ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఇవ్వబడింది. అది ఏ మతం వాడికైనా కానీ సంబంధించినటువంటిది, ఏ కులం వాడికైనా కానీ సంబంధించినటువంటి జ్ఞానం అది. ఎక్కడ ఓన్లీ ఆత్మ అనేటువంటిది ఓన్లీ బ్రాహ్మణుడికి ఉండదు.
ప్రతి జీవికి ఉంటుంది, ప్రతి ఈ భౌతిక సృష్టిలోకి జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది, ప్రతి శరీరంలోనూ ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం కేవలం హిందువులది మాత్రమే ఎలా అవుతుంది? ముస్లింలో ఆత్మ ఉండదా? క్రిస్టియన్లో ఆత్మ ఉండదా? లేకపోతే వేరే కులస్తుల్లో ఆత్మ ఉండదా? మరి ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ నిజము అయినప్పుడు మరుజన్మ ఉంటుంది అని వేరే మతాలు కూడా చెప్తాయి, పునర్జన్మ ఉంటుంది అని వేరే మతాలు కూడా చెప్తాయి. అంటే ఆత్మ ఉంటుంది అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మరి భగవద్గీత భాగవతము ఏ విధంగా అది ఒక కులము ఒక మతము ఎలా అయింది? ఎప్పటికీ కాదు. పైగా ప్రస్తుతం నాగరికత ఎలా ఉంది అని అంటే సెక్యులర్, అంటే మతరహిత సమాజాన్ని సృష్టించాలి, కులరహిత మతరహిత సమాజం అనేటువంటిది ఏర్పడాలి అని కోరుకుంటున్నారు. కులరహిత మతరహిత సమాజం ఏర్పడటం అంటే శాస్త్రాలను వ్యతిరేకించడం కాదు, ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు, భాగవతాన్ని భగవద్గీతని వ్యతిరేకించడం అంతకంటే కాదు. కులరహిత మతరహిత సమాజం ఏర్పడాలి, కరెక్టే, కానీ ఆ ఏర్పడాలి అనేటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండగా మనము భగవద్గీతని భాగవతాన్ని వ్యతిరేకిస్తూ, భగవద్గీతని భాగవతాన్ని కూడా కులము మతము ఆపాదిస్తూ మనము బద్ధజీవులుగా మారిపోతున్నాం. మనకి ముక్తి అనేటువంటిది మన జీవితంలోనే లేకుండా మనం చేసుకుంటాం. కాబట్టి కులరహిత మతరహిత సమాజం ఏర్పడాలి, లౌకిక సమాజం ఏర్పడాలి, లేదు అని అంటే సెక్యులర్ రాజ్యం ఏర్పడాలి అని కోరుకునేటువంటి రాజకీయ నాయకులు సమాజానికి మంచి చేయట్లేదు. కులరహిత సమాజం ఏర్పడటం కాదు కావాల్సింది, ధర్మాన్ని పాటించేటువంటి సమాజం కావాలి, భగవద్గీతని భాగవతాన్ని నమ్మేటువంటి సమాజం కావాలి, దాన్ని పాటించేటువంటి సమాజం కావాలి. అలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు మనందరికీ కూడా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే కనుక వాళ్ళ మాటల్లో పడి మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు, మనం కూడా వాళ్ళ ఉద్యమాలలో భాగం పంచుకొని మనం కూడా పాపాత్ములుగా మారిపోతున్నాము. కాబట్టి అలాంటి పనులు మనము చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదమ్ మాతాజీ స్వంచ కల్పతరుగ్యస్య కృపా సింధుభ్యయ వచ ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.